ఈరోజు మీకు వినాయక చవితి సందర్భంగా మరొక డ్రాయింగ్ నేర్పిస్తున్నాను. ఆ డ్రాయింగ్ ఏంటంటే, ఇంతవరకు మనం వినాయకుడిని అతి సులువుగా ఎలా డ్రా చేయాలి, లేదా వినాయకుడిని రకరకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అంటే కూరగాయలు కానీ పండ్లు కానీ వీటితో ఎలా తయారు చేయాలి అనేవి రెండు డ్రాయింగ్ చూస్తాం. ఇది మూడవ డ్రాయింగ్లో అసలు వినాయకుడు తన తల్లి తండ్రిని కూడా ఇందులో మనం చూడొచ్చు. అయితే ఈ రూపాన్ని అతి కష్టంగా కాదు, చాలా సులువుగా మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇది ఎం షేప్. ఇలా చూపించినప్పుడు చాలా వరకు మనకి వినాయకునికి కావలసినటువంటి షేపు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇలా చూపించినప్పుడు మనిషి ఆకారం మాత్రమే కనిపిస్తుంది, ఎందుకంటే దీని కళ్ళు మనకి క్రాస్గా ఉండాలి కానీ ఇక్కడ స్ట్రైట్గా చూపించడం జరుగుతుంది.
ఎక్కడితో మనమనుకున్నటువంటి గణేష్ సింపుల్ డయాగ్రామ్ తయారవుతుంది. అయితే ఇందులో ఇంతకుముందు చెప్పిన దానికి దీనికి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక గణేష్ డ్రాయింగ్ అంటే వినాయకుడు బొమ్మ మాత్రమే నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే శివ పార్వతులు ఇద్దరిని కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. కాబట్టి మనం డ్రాయింగ్ చేసేటప్పుడు ఒక వినాయకుడే కాకుండా మిగతాది కూడా మనం క్రియేట్ చేయగలిగితే ఇలా అందంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని చక్కటి రంగులు వేసి మన ఇంట్లో పెట్టుకుని, అలాగే లేదు మీ ఫ్రెండ్స్ కానీ బయట ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు దీన్ని అందంగా మనం గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. ఈ వర్క్ కనుక ఈ డ్రాయింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చుకుని మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీరు కూడా మంచి ఆర్టిస్టులు అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ.